అందరికి హాయ్, నేను మీ సుష్మిత. నేను ఇవాళ మీ అందరితో ఒక మంచి ట్రెడిషనల్ హల్దీ ఫంక్షన్ డెకరేషన్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్న ప్రాసెస్ ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు మ్యారేజెస్ కి వన్ డే బిఫోర్ అందరూ హల్దీ ఫంక్షన్ అని చెప్పి, సంగీత్ ఫంక్షన్ అని చెప్పి చేసుకుంటున్నారు కదా. సో నేను ఇలా ఒక హల్దీ ఫంక్షన్ మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఈ డెకరేషన్ అయితే ట్రై చేశాను. చూడండి, మామూలుగా ఈవెంట్ వాళ్ళతో సంబంధం లేకుండా మనం ఈ డెకరేషన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఈ డెకరేషన్ అయితే హల్దీ ఫంక్షన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, దీనికోసము నేను ఇలా రెండు హుక్స్ లాంటివి తీసుకున్నాను. తీసుకొని వాటికి ఒక థ్రెడ్ని కట్టేసి ఇలా ఒక రెడ్ కలర్ శారీని తీసుకొని వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్నాను. ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అంటే రెడ్ కానీ ఎల్లో కానీ చూస్ చేసుకుంటాం కదా. సో నేను ఇలా ఒక మంచి బ్రైట్ కలర్లో ఈ రెడ్ కలర్ శారీని తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నా దగ్గర ఒక ఎల్లో కలర్ శారీ కూడా ఉంది. సో నేను దాన్ని కూడా ఈ డెకరేషన్లో యూజ్ చేశాను. ఇది యాక్చువల్గా హాఫ్ అండ్ హాఫ్ శారీ, ఎల్లో అండ్ ఆరెంజ్ వచ్చేసి. నేను ఆరెంజ్ పార్ట్ కాకుండా ఎల్లో పార్ట్ ఒకటే యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో నేను ఇక్కడ చూపించినలాగా వేసుకోండి. ఇలా శారీ కాకపోయినా కూడా ఒక ఎల్లో కలర్ చున్నీ ఉన్నా కూడా దాన్ని మనం ఈజీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూడండి, తర్వాత నేను ఈ ఎల్లో కలర్ పార్ట్ అంతా ఒక సైడ్కి ఇలా వచ్చేలాగా పెట్టుకున్నాను. తర్వాత ఇలా బార్డర్ అంతా మంచిగా కనబడేయాలని చెప్పేసి నేను ఇలా పిన్స్తో బార్డర్ని హైలైట్ అయ్యేలాగా సెక్యూర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఇంత ఈ డెకరేషన్ని మనం హల్దీ ఫంక్షన్కే పెళ్ళికనే కాకపోయినా కూడా మనం ఇంట్లో ఫంక్షన్స్ చేసుకుంటాం కదా, పిల్లలకి ధోతి ఫంక్షన్ అని చెప్పేసి, శారీ ఫంక్షన్ అని చెప్పేసి. అలాంటి టైముల్లో మంచిగా ఇలా డెకరేట్ చేసి పిల్లలకి మంగళ స్నానం అది చేయిస్తే చాలా బాగుంటుంది. చూడండి, దాని తర్వాత నేను ఇలా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్ గార్లాండ్స్ని రెండు సైడ్లు హ్యాంగ్ చేసుకున్నాను. తరువాత నేను ఒక పేపర్ క్రాఫ్ట్ పైన ఇలా హల్దీ అని చెప్పేసి స్కెచెస్తో రాసుకున్నాను. దాన్ని ఇలా సెంటర్లో పిన్స్తో సెక్యూర్ చేశాను. చూడండి, ఇలా కాకుండా మనం ఫ్లవర్స్ లాంటి వాటితో కూడా రాసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, దాని తర్వాత నేను ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ చేయడం కోసము ఒక టేబుల్ తీసుకొని ఒక చిన్న టేబుల్ పైన ఇలా ఒక చిన్న క్లాత్ వేసేసుకున్నాను. వేసేసుకొని హల్దీకి సంబంధించిన ఐటమ్స్ లైక్ కోన్, పసుపు, కుంకుమ, ఇలా అక్షింతలు, ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను. చూడండి, దాని తర్వాత నేను నా దగ్గర ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఇలా ఒక మంచి కలర్ఫుల్ క్లాత్ ఒకటి వేసేసుకున్నాను. దాని తర్వాత ఇలా ఒక పాట్ పెట్టుకున్నాను. పాట్ పెట్టుకొని దాంతో ఇలా ఫ్లవర్స్ అందులోంచి పడుకున్నలాగా పెట్టుకున్నాను. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇది కూడా ట్రై చేశాను. తర్వాత ఇలా ఒక బోర్డ్ పైన వెల్కమ్ టు హల్దీ సెరమనీ అని చెప్పేసి ఒక వెల్కమ్ బోర్డ్ అయితే రాసేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా ఒక వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను ఒక ఇలా మళ్ళీ సేమ్ ప్లాస్టిక్ ఫ్లవర్ గార్లాండ్ తీసుకొని దానిపైన వేసేసుకున్నాను. దాని తర్వాత నేను ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొన్ని ఫ్లవర్స్ వేసుకున్నాను. ఇలాంటిది మనకి మామూలుగా మన దగ్గర అయితే ఇలా రాగి గంగాలము అని అంటారు కదండి, అలాంటిది తీసుకొని కూడా మంచి న్యాచురల్ ఫ్లవర్స్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఫైనల్గా హల్దీ ఫంక్షన్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా నా దగ్గర ఉన్న మినిమం ఐటమ్స్తోనే ఇంత మంచి డెకరేషన్ అనేది చేసేసుకున్నాను నేను. మీరు మీ దగ్గర ఇంకా కొంచెం ఐటమ్స్ ఏమైనా మంచి మంచి ఉన్నట్లయితే కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి పిక్స్ ఎంత బాగా కనబడుతున్నాయో. ఒక మంచి ఈవెంట్ అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ. మీ అందరికీ నేను చేసిన ఈ ప్రాసెస్ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.